నిజంగా ఎందుకు మారింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా వాళ్ళ కొడుకున్న లింగయ్య కొడుకు అసలు ఏం జరిగింది? అసలు మీ పేరు మీద పట్టా పాస్బుక్ పట్టుకున్నావు. ఈ జాగంత ఎవరిది? ఎలా మారింది? ఈ జాగంత మారే సార్, మా అర్జునులదే. ఈ జాగంత మారే ఇళ్ళకెళ్ళి కాల్ వస్తుంది రెడ్డింగ్ మారకొని మీ పాస్బుక్ అలా. ఈ జాగాలు మీవి కావు, గవర్నమెంట్ గుంజుకుంటుంది. మీ జాగాలు మీరు విడిచిపెట్టి పోవాలి, ఇండియా ఫైల్ తీసుకొని పోవాలి అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. బెదిరిస్తే మేము 20,000 30,000 ఇచ్చారు, తీసుకున్నాము. తీసుకొని పక్కదారినాక కన్ చేసుకోరు. అక్కడ 40 ఎకరాలు జాగా గుడ్రాలున్నాయి. ఇందులో మేము మటగున్న జాగా దున్నుకున్నాము. మటగున్న జాగా దున్నుకొని అక్కడ పశువులు మేపుకున్నాము. ఆ జాగా కూడా అనుబోరు చేసుకోరు. అనుబోరు చేసుకుంటే మొన్న మా ఆడవాళ్ళు మొగలు 50 మంది మొగలు మళ్ళీ పోయినాము. ఆ పెంచిన కళ్ళన్నీ ఇరగొట్టేసాము. ఇక్కడ మేము 20,000 30,000 అమ్ముకున్నాం కదా, విడిచిపెట్టాము. మేము అమ్ముకొని జాగా పోయి కళ్ళు ఎరగొడితే 50 మంది పోతే ఆ రోజు పోలీసులు వచ్చారు, ఊకూరు వచ్చారు, వెళ్ళిపోయినాము. మళ్ళీ ఒకనాడు మరినారు 3-4 రోజుల తర్వాత 17 మందిని పోయినాము. 17 మందిని పోయి తొగలకు కంపల్సరీ తొగకు అడమేసినాము. అడమేస్తే 17 మంది పోతే 99 మంది మీద కేసు పెట్టేశారు. కేసు పెట్టి మేము మొలుక్కు పోయినాము. కేసు పెడితే మొలుకు పోయినాం. మొలుకు పోయి కేసు అయితే కేసు అయ్యా అని చెప్పి మొలుకు పోయినాం. మాట్లాడినాం. మాట్లాడి మా మీద కేసు పెట్టారు. కేసు పోదామని చెప్పి మా పేపర్లు మా ఆధారాలను తీసుకుపోయి మొలుగుల గజ్వెల్లి మొలుగు మండలంకి వెళ్ళి తీసుకెళ్ళి మన గజ్వెల్లి అని పేపర్. ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు? నిజంగా వెంకట్రామరెడ్డి దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, అసలు ఏం జరిగింది? అన్యాయమే జరిగింది సార్. వెళ్ళి ఆయన ఏం చేయలే మాకు. ఆయన ఎంకరేజ్ ఏం చేయలేదు. చేసిందే మొత్తం కార్మికులు. ఆయన చేసిన మొత్తమైన కార్మికులు పీడనం చేస్తామని చేయలేదు సార్. వెంకట్రామ ఇంచుమించు 8 సంవత్సరాల కూడా తిరుగుతున్నాం సార్ కలెక్టర్స్. ఇప్పటి కూడా మా తట తారాలు ఉన్నాయి, వాళ్ళు ముద్రలు కొట్టిచ్చిర్రు చేస్తామని. ఇంతవరకు మాకు ఏ రెసిడెన్స్ లేదు. ఏడి యమరథానికి పోయినాం, అక్కడ కూడా ముద్రలు గుద్దిచ్చిర్రు మేము చేస్తాం పోరాన్నారు. అవి లేవు. గజ్వేలి ఆడివతానికి పోయినాం, అక్కడ కూడా ఏం మాకు పరిష్కారం రాలేదు. సీఎం తానికి పోయినాం, అప్పుడు ఆయన పదవిలో వెళ్ళలేడు, ఆయన కూడా కలిసి వచ్చినాం. తర్వాత మన హైదరాబాద్ అదేం ప్రజవాణిలో పోయినాం, అందులో కాంప్లైంట్ ఇచ్చినాం, సిద్దిపేటలో కాంప్లైంట్ ఇచ్చినాం. అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ మా తట. మేము ఇప్పటి నుంచి 10 ఏళ్ళ కూడా తిరిగినా మాకు ఏది వాళ్ళు రెసిడెన్స్ లేదు. ఈ బడాబాబుల వల్ల మాకు అన్యాయం చేస్తారు. ఎక్కడెక్కడ తిరిగినాం సార్, ఎక్కడెక్కడ తిరిగినా మాకు ఏ న్యాయం లేదు. మా అప్పుడు వాళ్ళకేమో మాకు ఎన్ని మాటలు తిరిగినా పాస్బుక్లు చేయలేదు, కొత్త ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. వాళ్ళ మా చేలకేళ్ళు వాళ్ళకి ఇష్టం కాలే, వాళ్ళకి ఎట్లా అయినాయి మాకు ఎట్లా కావాలి. మేము 60 70 ఏళ్ళ కూడా మా ఏళ్ళు కబ్జాలు, వాళ్ళకేమో కొత్త ఇవ్వలేదు. వీళ్ళకి ఎట్లా అయినాయి పాస్బుక్లు, అది మాకు కావాలి. ఓకే, నిజంగా మీకు లలితాబాయి రవీందర్రెడ్డి దూరాలు ఏమన్నా ఆబ్జెక్షన్ చేస్తున్నారా? లేదు సార్, లేదు. వాళ్ళు చేస్తలేరు సార్. వాళ్ళు మాకే సపోర్ట్ ఇస్తారు సార్. వాళ్ళు మాకే ఇస్తారు. ఏమున్నా ఊళ్ళో ఎంపీటీసీ వాళ్ళు ఊళ్ళో కొంత లీడర్లు తల్లి వాళ్ళను దొరలను తిట్టారు సార్. మాకు సపోర్ట్ ఇస్తే దొరలను కూడా తిట్టారు, అడ్డగోగా తిట్టారు. మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అందరినీ తొక్కేస్తారు వాళ్ళు. వెంకట్రామరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, అంతకుముందు కలెక్టర్గా మీకు అన్యాయం చేసినాడు, ఇప్పుడు ఎంపీగా పోటీలో ఉన్నాడు, మీదక ఎంపీగా మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతున్నాడు, రేపు వస్తున్నాడు. నిజంగా ఓటు అడుగుతుంటే మీరు ఓటు వేసే అవకాశం ఉందా? అసలు నిజంగానే మీ భూమి కోసం ఎన్నిసార్లు తిరిగి ఎంత ఖర్చు పెట్టుకున్నారు? ఇప్పటికి 3-4 లక్షలు పెట్టుకున్నాం సార్. 8 ఏళ్ళ కూడా తిరుగుతున్నాం. ఎప్పుడైతే మాకు 2011-12 కట్ అయినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగితే ఇంచుమించు 5-6 లక్షలు అయినాయి మేము తిరుగుడు వరకు. వెంకట్రామరెడ్డి అస్సలు దొంగనే వాడు సార్. ఈడ కాదు, సిద్దిపేటలో కూడా గుంజేసిండు. సిద్దిపేటలో కూడా గుంజుకుండు సార్. ఆడి పోతే కలెక్టర్ ఆఫీస్ పోతే ఆడ మొత్తుకురు అక్కడ వాళ్ళు. వీడు న్యాయం చేస్తాడని వచ్చిరాని మమ్మల్ని సిద్దిపేట వాళ్ళు అడిగారు సార్. దొంగ వాడాడ గెలుస్తారు సార్. బిల్ కూడా గెలవాడు, వాని కోటు కూడా వాడది. ఇక్కడ శిరసార వస్తే మాత్రం వాళ్ళు చెప్పులే మెడకేస్తాం. ప్రతి ఊళ్ళో ప్రతి జిల్లాకు వాడు దరిద్రులకు అన్యాయం చేసిండు ఆ వెంకట్రామరెడ్డి. వాడేం గెలవాడు, వాడేం పురువాంచాడు. ఈ దళితుల ఉసురు బరాబరి వాడిని ముడుతుంది, ఎన్నటికైనా ముడుతుంది. కానీ మాకు మాత్రం మా భూములు మాకు కావాలి సార్. ఇప్పటి వరకు అయితే